ఇది యేసు కృపా మినిస్ట్రీ సమర్పించు ప్రార్థనా పంజరం. వ్యవసాయకుడా యేసయ్యా, నా మంచి వ్యవసాయకుడా, కంచెగల తోటలో స్థిరపరచి నావా ఫలించెదా, నూరంతలుగా వికసించెదా నీ కృపలు యేసయ్యా. నా మంచి వ్యవసాయకుడా, ద్రాక్షావల్లి వినివే నీలో ఫలించు తీగను నేనే. నిజమైన ద్రాక్షావల్లి వినివే నీలో ఫలించు తీగను నేనే. ఆకువాడక చిగురించెదా, కాపు మానక ఫలించెదా, ఆకు వాడక చిగురించెదా, కాపు మానక ఫలించెదా యేసయ్యా. నా మంచి వ్యవసాయకుడా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 30:41. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవడు? దేవుడు ఈ మాట మాట్లాడాడు. దేవుడు తన నోటితో పలికిన మాట ఇది. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరిచిన వాడు ఎవడు? యోబుతో దేవుడు మాట్లాడుతున్న సందర్భం. యోబుకు చాలా కష్టాలు వచ్చాయి. క్రైస్తవులకు బాగా తెలుసు యోబు గురించి. ఎంతమందికి తెలుసు ఇక్కడ యోబు గారి గురించి? మీ ఊర్లో యోబు కాదు, నేను అంటున్నది బైబిల్లో యోబు గారి గురించి. మహాశ్రమలు తన మీద పడ్డాయి. దేవుడేమన్నాడు యోబు గురించి? ఇలాంటి భక్తుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు.
యేసయ్యకు మహిమ కలుగునుగాక. అందుకే నేను ప్రపంచానికి ఒక మాట చెప్తాను, ద బెస్ట్ ఫ్రెండ్ చెప్పండి, జీసస్ క్రైస్ట్. మనిషికి శ్రేష్టమైన స్నేహితుడు ఎవరంటే, మనిషిని అర్థం చేసుకుని మాట్లాడే స్నేహితుడు మనం ఆరాధన చేస్తున్న యేసు ఒక్కడే ఒక్కడు. కన్నవారికంటే, కట్టుకున్న వాళ్ళకంటే, స్నేహం చేసిన వాళ్ళకంటే, వీళ్ళందరికీ మన గురించి కరెక్ట్గా తెలియదు. తెలియదు, మన మనసు వాళ్ళకు తెలుసా, మన హృదయం వాళ్ళకు తెలుసా? పై పైన ఊరగ చేసేటువంటి నటన ప్రేమలు ఇవన్నీ. అంతరంగమును ఎరిగి, మనిషి స్వభావం ఎరిగి, మనిషి ఎవరు రిజల్ట్ చెప్పగలిగిన సమర్థవంతుడు మనం ఆరాధన చేస్తున్న మెస్సయ్య ఒక్కడే. ఇంత మంచి భక్తుణ్ణి భార్య నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, మరి స్నేహితులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బలపరచవలసిన వారు, ధైర్యపరచవలసిన వారు. అయ్యా, నీ భక్తి చిన్న భక్తి కాదయ్యా, ఉదయ సాయంకాలం నైవేద్యం చేశావు, దేవుణ్ణి ముందు పెట్టుకున్నావు, సంసారం వెనకబెట్టావు, పిల్లల తర్వాత అనుకున్నావు. ఇన్ని కోట్ల ఆస్తి ఉన్నావు, ఆస్తిని లెక్క చేసిన వాడు కాదు, ఆస్తిని ఆరాధించిన వాడివి కాదు, కడిపే దేవుడు అనుకున్నవాడివి కాదయ్యా. నీవు దేవుణ్ణి గణపరిచిన మహాభక్తుడు, ఈ శ్రమలు ఏం చేస్తాయి నాయన నీకు, ఈ కష్టాలు ఏం చేస్తాయ్యా? దేవుడున్నాడు కదూ, ధైర్యంగా జీవించాలని ధైర్యపరిచిన వాళ్ళు కాదు స్నేహితులు. కత్తి పోటు కంటే ఇంకా నన్ను పైన మాటల చేత పొడిశారు యోబును. భార్య అయితే ఏకంగా ఏమి సలహా ఇచ్చారు, అబ్బా చచ్చిపో ఉంటుంది, చావు కోరుతుంది. అప్పుడు యోబు దగ్గరకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అందరూ మాట్లాడిన తర్వాత యోబు కూడా మాట్లాడుకున్నాడు. ఏమని మాట్లాడుకున్నాడు, దేవుణ్ణి గణపరిచాడు, దేవుని మహింపరిచాడు. వాళ్ళు వీళ్ళంటున్న మాటలను బట్టి, భార్య అంటున్న మాటను బట్టి ప్రేమ పంచుకొని ఎవరి దగ్గర రహస్యం దాచుకోకుండా చెప్పుకున్న స్నేహితులు కూడా యోబును దూషించడాన్ని బట్టి యోబు చాలా బాధపడి మాట్లాడాడు. ఏమన్నాడు 3వ అధ్యాయంలో, నేను పుట్టినరోజు ఉండకుండునుగాక, నేను పుట్టినరోజు మరొకడు పుట్టకుండా ఉండునుగాక, ఆ రోజు ఎవరైనా పిండం కలిగితే కడుపులోనే చచ్చిపోదురుగాక, ఆ రోజు రాత్రి చీకటి లేకుండా ఉండునుగాక అంటే ఆ రోజును తీసేస్తున్నాడు యోబు. యాక్చువల్లీ మాట్లాడాడు, తన హృదయాన్ని స్నేహితులు గాయం చేశారు. యోబు, యెహోవా ఇచ్చెను, యెహోవా తిరిగి తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తోత్రము కలుగునుగాక అని చెప్పాడు. తర్వాత ఏమన్నాడు, ఏ విషయంలో దేవుడు నాకు అన్యాయము చేయలేదు అని సాక్ష్యం ఇచ్చాడు. ఆయన నాకు అన్యాయం చేయలేదు, ఆయన న్యాయవంతుడని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ఏమంటున్నాడు, నా తల్లి కడుపులో అప్పుడే చచ్చిపోయింటే నేను ఎంత బాగుండేది, ఆ రోజే మరణం పొందింటే ఎంత బాగుండేది, పుట్టినప్పుడే చచ్చింటే ఎంత బాగుండేది, ఆ రోజు లేకపోయితే ఎంత బాగుండేది. యోబే అన్నాడా, మనం కూడా అన్నట్టు గుర్తొస్తున్నాయా? మిమ్మల్ని అడుగుతున్నాను సంగమా, శ్రమ వస్తే మనిషి ఏం మాట్లాడతాడు, అప్పుడే చచ్చిపోయింటే బాగుండు, అసలు పుట్టకుంటే బాగుండు. స్త్రీలు చాలా చక్కని జ్ఞానవంతులు కదూ, ఆడకూతురు పుట్టేదానికంటే పూర్తి చేయండి, అడవిలో వృక్షమై పుడితే మంచిది. పాపం దేవునికి నువ్వు చెప్పాల్సింది, నేను ఆడకూతురుగా పుట్టనయ్యా, అడవిలో వృక్షంగా నేను పుడతాను. తోటలో వృక్షమన్నా కొంచెం దానికి పద్ధతుంది, కానీ అడవిలో వృక్షం అంటే ఎవడు గొడ్డలతో నరికేసి తీసుకెళ్తాడో తెలియదే. దేవుడు నిన్ను అడవిలో కాదు పుట్టించింది, సృష్టిలో అమ్మగా పుట్టించాడు. భూమి మీద నువ్వు అమ్మవు, నీకు ఇచ్చినంత ఘనత దేవుడు ఇవ్వలేదు మరొకరికి, దేవదూతలకు కూడా ఇవ్వలేదు. సృష్టికర్తైన దేవుడే నిన్ను అమ్మ అని పిలిచాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యోబు కూడా తన గురించి తాను చాలా దిగ్భ్రాంతి నొందుతున్నాడు.
ఆ రోజు లేకపోయి ఉంటే బాగుండేది, ఆ దినము లేకపోయి ఉంటే బాగుండేది, అప్పుడే నేను కడుపులోనే చచ్చిపోయి ఉంటే బాగుండేది అంటున్నాడు. ఆ తర్వాత అందరి మాట్లాడాక యోబు కూడా మాట్లాడుకున్న తర్వాత దేవుడు ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు నేను మాట్లాడతాను అని దేవుడు యోబుకు ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? 38వ అధ్యాయం ప్రారంభం చదవండి. ఎలా ప్రత్యక్షమయ్యాడు? అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి యోబునకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చను. మీకు ఆశ్చర్యం అనిపించలేదా? సుడిగాలిలో దేవుడు ప్రత్యక్షమవుతాడా? సుడిగాలి గురించి ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఏం తెలుసు? రౌండ్గా తిరుగుతుందనా, చక్రంలాగా తిరుగుతాను? కాదు, నన్ను అడగండి, నేను చెప్తా దాని అర్థం. చిన్నప్పుడు మా పెద్దలు చెప్పేవాళ్ళు, సుడిగాలి వస్తే థూ థూ ఉయ్యరా ఉయ్. ఎందుకు ఉయ్యాలంటే అది దయ్యం అట. సుడిగాలి వస్తే అందులో దయ్యం ఉందని చెయ్యి చెయ్యని ఉయ్. మరి మనకి ఇక్కడ ఇంత స్పష్టంగా కనబడుతుంది, సుడిగాలిలో యోబునకు యెహోవా ప్రత్యక్షమాయను. అంటే దాని అర్థం సుడిగాలి అనగా శ్రమలు, సుడి చుట్టుకున్నట్టుగా శ్రమలు చుట్టుకున్నప్పుడు, దిక్కు తోచినప్పుడు, మార్గము కనిపించినప్పుడు, శ్రమల వలయంలో చిక్కుపడినప్పుడు, అప్పుడే దేవుడు మనిషికి ప్రత్యక్షమవుతాడు. అందరూ అర్థం చేసుకున్నప్పుడు, నానా మాటలు మాట్లాడుతున్నప్పుడు, తూలనాడినప్పుడు, ఆ శ్రమలలోనే నిన్ను అవమానపరుస్తున్నప్పుడు, అనేకులు నిన్ను అపార్థం చేసుకుని మాట్లాడుతున్నప్పుడే దేవుడు సుడిగాలిలోనే నీకు ప్రత్యక్షమవుతాడు. సుడిగాలి వస్తే దయ్యమని భూతమని. మనుషులు రచనలో ముందడుగు మనుషులు కదా, వర్ణనలో రచనలో మహామేధావులు. సుడిగాలిలో ప్రత్యక్షమయ్యి చాలా సంగతులు, ఈ 38వ అధ్యాయము 39వ అధ్యాయము ఇదంతా నీట్గా మాట్లాడాడు దేవుడు. అన్ని జంతువుల గురించి, పక్షుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు. యోబుకు స్టోరీ చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు మనము ధ్యానం చేయబోతున్నటువంటి స్టోరీ ఏంటంటే, కాకి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కాకి పిల్లల గురించి, కాకుల గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? జోబ్, డియర్ సన్, నా ప్రియ కుమారుడు యోబు, అయిపోయింది. నీ భార్య మాట్లాడింది అయిపోయింది కదా, నీ స్నేహితులు మాట్లాడింది కూడా అయిపోయింది కదా, నువ్వు కూడా మాట్లాడుకున్నావు కదా నీ గురించి. అయితే నేను మాట్లాడుతున్నాను, విను. యోబు, నీ దేవుడు ఎలాంటి వాడు? నువ్వు ఆరాధన చేసేవే, నువ్వు నమ్ముకున్నావే, నువ్వు స్మరించేవే, నువ్వు స్తుతించేవే, చిన్ననాటి నుండి సద్భక్తి కలిగిన వాడివే, దేవునికి చేతులెత్తి స్తోత్రం చేస్తున్నావే, నీ కుటుంబం కంటే దేవుడే గొప్పని నీవు తెలుసుకున్నావే, నీ దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి సహాయకుడు, ఎలాంటి ప్రేమమూర్తి? నీకంటే కాకులకు బాగా తెలుసు యోబు నా గురించి అని చెబుతున్నాడు దేవుడు. నీకంటే, వింటున్నారా నా మాటలు వినట్లేదా, నీకంటే కాకులకు నా గురించి బాగా తెలుసు. ఏంటి యోబు, ఏమిటి? ఇంతకాలం స్మరించింది, ఇంతకాలం పూజించింది, ఇంతకాలం ఆరాధించింది, నేను నువ్వు కలిసి బ్రతికింది, నన్ను తండ్రి అని పిలిచింది, నాకు నైవేద్యాలు సమర్పించింది, ధూపార్తులు చేసింది, స్తుతి ఆరాధనలు చేసింది, దీని కొరక ఇంత ఏడవడానిక, ఇంత కృంగిపోవడానిక, నిన్ను నువ్వు శపించుకోవడానిక, నీ పుట్టినరోజును శపించడానిక, నీ బ్రతుకును శపించుకోవడానిక, నా జీవితం ఇంతే అని చెప్పుకోవడానిక, నీ దేవుడు నిన్నేమన్నా విడిచిపెట్టేవాడా, మరిచిపోయేవాడా, నీ మర ఆలకించేవాడు కాదా అంటూ ఒక మాట చెబుతున్నాడు. తిండి లేక, ఏమి లేక? తిండి లేక. లేక అన్న పదం మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా సంతానము లేక, ఉద్యోగము లేక, వ్యాపారము లేక, ఐశ్వర్యము లేక, ఓ ఆదరణ లేక, తోడు లేక, గూడు లేక, నీడ లేక, ఆరోగ్యము లేక జీవిస్తున్న వాళ్ళందరూ ఈ వాక్యం గుర్తుపెట్టుకోండి.
తిండికి లేక తిండి లేక తిరుగులాడుచు ఏం చేస్తున్నాయట, కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు. కాకి ఆహారం సిద్ధపరిచిన వాడు ఎవడు? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, కాకులకు నేను ఉన్నానన్న నమ్మకం ఉంది, నీకు లేదా అని అడుగుతున్నాడు. వింటున్నారా తల్లి, బ్రదర్ వింటున్నారా? అందరూ కూడా చేతులు తీసి స్తోత్రం చెప్పండి, బాగా చెప్పండి. కాకులకు నేను ఉన్నాను అన్న నమ్మకం ఉంది. అసలు కాకి గురించి స్టోరీ చెప్పాలంటే చాలా బాధకరం. కాకి ఎలాంటి లక్షణం కలిగింది? అది విశ్వాస అవిశ్వాస ఏమన్నారు? నాకేమీ వినిపించలేదు. అవిశ్వాసి కదా, కాకి విశ్వాసి కాదు, అవిశ్వాసి. అది పరిశుద్ధత కలిగింది కాదు, అపవిత్రమైనది. అపవిత్రమైనది, అవిశ్వాసముతో జీవించేది కాకి. చిన్ని పిల్లలుగా మేము పల్లెటూరులో ఉన్నప్పుడు రొట్టెలు చేత పట్టుకొని వెళ్ళే వాళ్ళం బయటికి తినుకుంటాం. ఏం చేస్తాయి తెలుసా కాకులు? చిన్నపిల్ల వాళ్ళమని కూడా చూడకుండా తన్ని ఎత్తుకుపోతాయి. కోడి అప్పుడే తన పిల్లలు లేపుకొని కుంపటి మీద నుండి పిల్లలు తీసుకొని బయటకు వస్తే ఎక్కడుంటుందో ఉంటుంది. తల్లిని కనికరించదు, పిల్లను కనికరించదు. ఆ కోడి పిల్లల్ని ఎత్తుకొని ముందు కళ్ళు బురిసేసి చీల్చి తినేస్తుంది. అంతటితో తృప్తి పడుతుందా? ఎక్కడైనా సచ్చిన శవాల మీద చల్లుతూ ఉంటే అక్కడికి వెళ్ళి తింటుంది. అంతటితో తృప్తి పడుతుందా? లేదు. అడుక్కునే వాళ్ళు కూడా వారి యొక్క అడుక్కునేటువంటి పాత్రను తల మీద పెట్టుకొని వెళ్తూ ఉంటే వాళ్ళను కూడా తన్ని తినేస్తుంది. అక్కడికి తృప్తి పడుతుందా? భోజనం చేసిన తర్వాత మనం పళ్ళెం కడిగి బయట ఎంగిలి మెతుకులు చల్లితే అక్కడికి వచ్చి తింటుంది, తృప్తి పడుతుందా? ఇలాంటి కాకి గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? యోబు, కాకి నా మీద నమ్మకం ఉంది, దేవుడు ఉన్నాడనేది మనసు మార్చుకుంది, మనసులో మార్పు తెచ్చుకుంది, పశ్చాత్తాపం వచ్చింది, అది అవిశ్వాసపుతనంతో నిలిచిపోలేదు. నీవు భక్తుడవు, నీతిమంతుడవు, యథార్థవర్తనుడవు, చెడుతనం విసర్జించిన వాడవని నేను నీకు సర్టిఫికేట్ ఇచ్చాను, సాతానునికే సవాల్ చేసి చెప్పాను ఈ సంగతి. కానీ నీవు నా గురించి ఏమి మాట్లాడకపోయినా, నన్ను ప్రశంసించినా, నన్ను గణపరిచినా, నిన్ను నీవు దూషించుకుంటే నేను ఊరుకుంటానా? నీవు పుట్టినరోజు దూషిస్తే నేను ఊరుకుంటానా? నీ తల్లి కడుపును చెప్పిస్తే నేను ఊరుకుంటానా? ఏబు ఏం మాట్లాడుతున్నావు? కాకి నా మీద నమ్మకం ఉండి దేవునికి మొరపెట్టిందట. ఏమీ లేనప్పుడు చెప్పండి, చెప్పండి. తిండి లేనప్పుడు కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయట. మీకు ఆశ్చర్యం అనిపించలేదా? మన పరిస్థితులు ఏమిటి? మనకు చేతిలో చిల్లిగా లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం? కాకులను అడగండి, చెబుతాయి. మేమేం చేయాలి అని అడగండి. చేతిలో డబ్బు లేదు, ఎన్నో కార్యాలు అయితే ముందున్నాయి. ఇల్లు కట్టుకోవాలి, పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లలు చదివించుకోవాలి, అవసరతలు ఎన్నో ఉన్నాయి. కానీ చేతిలో డబ్బు లేదు, నన్ను అడగకండి, కాకులను అడగండి. కాకులారా, మేమేం చేయాలి? నవ్వి ఏం చెబుతాయి? వెళ్ళి మాతో కూడా గ్రూప్ ప్రార్థన లేకి రండి, మాతో కూడా గ్రూప్ ప్రార్థన లేకి రండి, కలిసి యెహోవాకు మొరపెడదాం, దేవునికి మనం కలిసి మొరపెడదాం, రండి. సంతానం లేని వాళ్ళు వినండి, కాకులారా మాకు సంతానం లేదు, ఇప్పుడు మేమేం చేయాలంటే పక్కూరికి వెళ్ళి ఆకు పెట్టించుకో అని చెప్పావు అవి నీకు. ఆ పక్కూరికి వెళ్ళి మేకలు తిన్నట్టుగా ఆకులు తినిపో అని చెప్పి నీకు సలహా ఇవ్వు. లేకపోతే ఆ వైద్యులు సంప్రదించు, ఈ వైద్యులు సంప్రదించని చెప్పవు. ఎందుకో తెలుసా? వాటి కురి, వాటి దృష్టి ఎల్లప్పుడూ దేవుని మీదనే. మా తిండిని, మా ఆకలిని, మా కరువును
తీర్చే కరుణామయుడు మాకున్నాడు. మేము రాత్రి మొరపెడితే ఉదయానికే మాకు ఆహారం సిద్ధపరిచే దేవుడు మాకున్నాడని వాటికి తెలుసు గనక కాకులు నీతో చెప్పే సంగతి ఏమిటంటే, నువ్వు వచ్చి నాతో కూడా ఏకీభవించు, నేను నువ్వు కలిసి మొరపెడదాము, వచ్చే సంవత్సరానికి నీకు శ్రేష్టమైన కొడుకును దేవుడు ఇస్తాడని కాకులు నీతో చెబుతాయి. స్తోత్రం చెప్పండి. సైకు వాక్యం అర్థమవుతుందా అర్థం కాలేదా? ఎందుకు దీనంగా కనపడుతున్నారే? కంపేర్ చేస్తున్నారా? లైఫ్ చేస్తున్నారా? సరి చూసుకుంటున్నారా జీవితాన్ని? ఇప్పుడు ఉద్రేగం లేదు. మీతో కూడా నేను మాట్లాడాలి కదా, ఉద్రేగం లేదు. ఏం చేయాలి ఉద్రేగం లేని వాళ్ళు చెప్పండి, ఏం చేయాలి? నా మీద పోట్లాడండి. ఎప్పుడు ఎప్పుడు వస్తుంది ఉద్రేగం? ఎప్పుడవుతారు పిల్లలు? ఆయన అలాగే చెబుతాడు, ఆయన చెబుతూనే ఉంటాడు, ఇన్నేళ్ళైంది వస్తూనే ఉన్నాం, ఇంతకాలమైంది, ఏది పిల్లలు? నీ పొరుగు వాళ్ళు అదే పొడుస్తారు. ఎప్పుడవుతారు పిచ్చిదాన నీకు పిల్లలు? ఎప్పుడవుతారయ్యా ఇలాగనే ఉంటావా? అక్కడ చూపించుకోకూడదా, ఇక్కడ చూపించుకోకూడదా? దేవుడు చెప్తున్నాడు విను, తిండి లేనప్పుడు కాకి పిల్లలు దేవునికి మొరపెడితే వాటికి ఆహారం సిద్ధపరిచింది ఎవరో కాదు, యోబు నేనే, వాటి కడుపు నింపుచున్న కరుణామయుడును. నాకు మొరపెడితే నీకు తక్కువ చేయడానికి నేను ఉన్నానా? నాకు మొరపెట్టడం నీకు తెలియదా? నీ మొర నేను ఆలకించనా? నా సహోదరులారా, సహోదరులారా, దేవుడు ఉన్నాడని నమ్మకం కలిగిన వారే దేవునికి మొరపెడతారు. దేవుడు లేడు అనుకున్న వాళ్ళు దేవునికి మొరపెట్టలేరు. దేవునికి ఒక మనిషి మొరపెడుతున్నారు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మారా? మనిషి అదృశ్య స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, కన్నులకు కనబడకపోయినా కనిపించిన దాన్ని నమ్ముట కంటే కనిపించని దేవుని నమ్మిన వారు ధన్యులని చెప్పిన యేసయ్య మాట అంగీకరించి విశ్వాసంతో ఆయనకు మొరపెడుతూ ఉండగా నీ మొరను ఆయన ఆలకించకుండా త్రోసివేసే దేవుడు కాడు. దైవజనుల మీద పోట్లాడితే లాభం ఏంటి? వెనకమాల దైవజనుల గురించి బాధపడితే లాభం ఏంటి? దైవజనుడు నిన్ను ప్రోత్సహిస్తాడు, దైవజనుడు నిన్ను బలపరుస్తాడు, దైవజనుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఎప్పుడైనా నీకు విజయమే ఉంది కానీ అపజయము లేదు. యేసయ్య నీకు విజయం ఇస్తాడు కానీ అపజయం ఇవ్వడని దైవజనుడు ఎరిగిన వాడు గనక నూటికి నూరు పాళ్ళు నీకు సత్యమే బోధిస్తాడు. ఎప్పుడు మా అప్పులు తీరిపోతాయి? ఎప్పుడు మాకు సంతానం అవుతారు? ఎప్పుడు మాకు ఉద్యోగాలు వస్తాయి? ఎప్పుడు నా రోగం పోతుందని నన్ను అడిగేదానికంటే అడ్రస్ కాకులు ఉన్నాయా మీ ఊర్లో? కాకులు ఉన్నాయా లేదా? కాకులు ఉన్నాయా లేదా? లేవా? ఉన్నాయా? మాట్లాడండి. ఈరోజు నుండి వాటిని పిలుచుకోండి. కాకిమ్మ, కాకిమ్మ, ప్లీజ్ నువ్వు ఎలా మొరపెడతావో దేవునికి ఒకసారి మన ఇద్దరం ఏకీభవించి రెండు ప్రార్థన చేద్దామని పిలువు. నీకు ఆరోగ్యము లేనప్పుడు ఎవరికి మొరపెట్టాలి? ఎవరికి నువ్వు మొరపెట్టాల్సింది? నీకు సంతానం లేనప్పుడు నువ్వు ఎవరికి మొరపెట్టాలి? నీకు జాబ్ లేనప్పుడు ఎవరికి మొరపెట్టాలి? నీకు చేతిలో చిల్లి గవ లేనప్పుడు నువ్వు ఎవరికి మొరపెట్టాలి? నీ కుటుంబ పరిస్థితులన్నీ ప్రతికూలించినప్పుడు ఎవరికి మొరపెట్టాలి? కొనుగుతావా? సనుగుతావా? సంశయిస్తావా? సందేహిస్తావా? నిన్ను నీవే శపించుకుంటావా? వారి మాటలో వీరి మాటలో లోపల వేసుకుంటావా? నా బ్రతుకు ఇంతేని తీర్మానం తీసుకుంటావా? అది నీకు ఆశీర్వాదమా? అది నీకు క్షేమమా? దేవుడు లేడనా నీ ఉద్దేశం? దేవుడు నీ మొర వినడనా నీ ఉద్దేశం? దేవుడు నీ కన్నీళ్లు తుడవడనా ఉద్దేశం? అందుకే దేవుడు అంటున్నాడు, యోబు నన్ను కాకులు అర్థం చేసుకుంటున్నాయి, కాకులకు నా మీద విశ్వాసం ఉంది. నీకిప్పుడు పిల్లలు లేదు, నీకిప్పుడు ఆస్తి లేదు, నీకిప్పుడు తిండి లేదు, ఇప్పుడు నీకు ఆరోగ్యం లేదు, నాన్న వాళ్ళు నీకెవరు లేరు. ఈ టైంలో నీ దేవుడైన యెహోవాకు నువ్వు మొరపెడితే దేవుడు నీ మొర ఆలకించి పరలోకం నుండి దిగి నీ యొద్దకే దిగి వస్తాడు. దేవుడు నిన్ను అంతకు నూరంతలు ఆశీర్వదిస్తాడని ఎరిగిన వారు కదా నీవు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకు ఏసైపోయట కు
కోట్ల కొలది స్తోత్రాలు. నాథ, మమ్మను క్షమించు నాయన, మమ్మను క్షమించు ప్రభువా, క్షమించయ్యా, మమ్మల్ని క్షమించు. కాకుల చేత కాకులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని దేవా, నీ మీద కాకులకున్న నమ్మకాన్ని తీసి మాకు చెప్పి బుద్ధి నేర్పించినందుకై మీకు స్తోత్రములు నాయన. కాకులు ఏనాడు నిన్ను ప్రశ్న వేయలేదని, కాకులు నీకు మొరపెట్టాయే కానీ నీ మీద మనసు బాధ కలిగించుకోలేదని, కాకులకు గూడు లేకపోయినా, కాకులకు ఆహారం లేకపోయినా, కాకులకు తిండి లేకపోయినా, గడిసెలు లేకపోయినా, కొట్లు లేకపోయినా, బోధకులు లేకపోయినా, హాస్పిటల్ లేకపోయినా, వైద్యులు లేకపోయినా, ఎవరు లేకపోయినా, మమ్మల్ని సృష్టించిన దేవుడు ఉన్నాడని కాకులు నమ్మకంతో నీకు మొరపెట్టి నూరేళ్లు చల్లగా నీ కృపలో నీ చేతి ఆహారం తింటూ బ్రతుకుతున్నాయి. నీ పోలికలో, నీ రూపములో, నీ ప్రాణాత్మతో మమ్మల్ని రూపించిన మేమే ప్రభువా, మేమే నిన్ను ఎన్నిసార్లు ప్రశ్నలు వేశాం, ఎన్నిసార్లు నీకు దూరమైపోవాలని చూశాం, ఎన్నిసార్లు మమ్మల్ని మేమే శపించుకున్నాం. మమ్మల్ని క్షమించండి నాయన. ఈరోజు వాక్యము ద్వారా మా జీవితాన్ని చక్కపరిచి నూరేళ్ళు ఈ వాక్యం మా గుండెల్లో పెట్టుకొని నీకు మొరపెట్టి సమస్యలన్నిటిలో నుండి విడుదల పొందుకొని నీకు సాక్ష్యముగా బ్రతికే భాగ్యం మాకిచ్చినందుకై స్తోత్రాలు చెబుతూ, కాకుల మొరవిని కడుపు నింపిన కరుణామయుడవు నీవు నాయన. ఎల్లప్పుడు మా మొర ఆలకించి మాకు కృప చూపే దేవుడవైనందుకు స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో గణపరుస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకం భూమిపై అనుభవించే ఆరాధన, ఆత్మ సంబంధమైన అపోస్తుల బోధ, ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తైన దేవుడు సృష్టికి అధికారై ఉన్నాడు, కన్నీటి ప్రార్థన సహవాసము పొందుటకై యేసుకృపకు రండి. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాం. ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 11 గంటల నుండి, మరియు మూడవ ఆరాధన సాయంత్రం 6:30 నుండి ఆరాధనలు జరుగు స్థలం యేసుకృప ప్రార్థనా మందిరం, దేవనగర్, నంద్యాల. మరిన్ని వివరములకై మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నంబర్ 9949221601. జీవ జలములా నది ఊటవు నీవే, నీ ఓరన నాటబడిన కొమ్మను నేనే. నది ఊటవు నీవే, నీ ఓరన నాటబడిన కొమ్మను నేనే. వ్యక్త కలిగినా భయమొందను, వర్షింపకున్నా చింతనొందను, వ్యక్త కలిగినా భయమొందను, వర్షింపకున్నా చింతనొందను. మా చిరునామా బ్రదర్ అందనం సుధాకర్ గారు, యేసు కృపా మినిస్ట్రీస్, దేవనగర్, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్స్ 9949221601, మరి ఒక నంబర్ 9247033153. మైటీ బ్లెస్సింగ్స్ from the almighty Jesus.